ప్రైజ్ ది లార్డ్ అండి. నేను మీ సిస్టర్ షీబా పీటర్. ఈనాడు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే న్యూ ఇయర్ ప్రామిస్. అవునండి, న్యూగా న్యూ ఇయర్లో వెళ్తుండగా దేవుడు మీకు ఒక నూతనమైన వాగ్దానాన్ని ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఆ ఇయర్ అంతా ఆ వాగ్దానాన్ని పట్టుకొని దేవాన్ని చేయబోతున్నావు అని నమ్మి ప్రార్థించండి. ఖచ్చితంగా రాబోయే ఇయర్ లోపు 2021 రాబోయే లోపు 2020 కంప్లీట్ అయ్యే లోపు దేవుడి వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో, లెట్ ఇట్ బీ ఇన్ ఎనీ మ్యాటర్, మీ మ్యారేజ్ మ్యాటర్లో ఉండొచ్చు, మీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ మ్యాటర్లో ఉండొచ్చు, లేకుంటే మీ జాబ్ మ్యాటర్లో ఉండొచ్చు, మీ హెల్త్ విషయమే ఉండొచ్చు, లేకపోతే ఏ మ్యాటర్ అన్నా, విచ్ ఎవర్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, ఇన్ దట్ మ్యాటర్ దేవుడు మీతో ఇలా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇన్ 2 Corinthians 1:20 ఇలా ఉంది, ఫర్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్ ఆర్ ఎస్ అండ్ ఇన్ హిమ్ ఆమెన్ టు ద గ్లోరీ ఆఫ్ ద గాడ్ త్రూ అస్. 21st verse చూసినట్టయితే, నౌ హీ హూ ఎస్టాబ్లిషెస్ అస్ విత్ యూ ఇన్ క్రైస్ట్ అండ్ హాస్ అనాయింటెడ్ అస్ ఇన్ గాడ్. అవునండి, ఇక్కడ చూసినట్టయితే ఎవ్రీ ప్రామిస్ ఇన్ బైబిల్ ఆర్ ఎస్ అండ్ ఆమెన్. అవునండి, ఎవ్రీ ప్రామిస్ బైబిల్లో ప్రతి ఒక్క వాగ్దానము మీ లైఫ్లో ఎస్ అని దేవుడు అంటున్నాడు, ఆమెన్. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఎవ్రీథింగ్ యు నో ఇఫ్ ఇట్ ఇస్ గాడ్స్ విల్. చాలామంది తప్పుడు థింగ్స్ అడుగుతూ ఉంటారు, బట్ దెన్ గాడ్ డజన్ వాంట్ టు హార్మ్ యూ. ఆయన మీకు ఎప్పుడు బెస్ట్ వేయాలనుకుంటున్నాడు. దట్ ఈస్ ద రీజన్ బెస్ట్ స్నేహాలని, బెస్ట్ పీపుల్ని గాడ్ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు యువర్ లైఫ్ దిస్ న్యూ ఇయర్. మీరు అనుకోవద్దు, దేవా ఎలా నేను వెళ్ళాలి, ఇప్పటికే నేను అలసిపోయినాను అని అనుకోవద్దు. కానీ దేవుడు ఈనాడు మీతో అంటా ఉన్నాడు ఏంటంటే, ఇట్ ఈస్ ఎస్, ఇట్ ఈస్ ఆమెన్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ టు ద ప్రామిస్ ల్యాండ్, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ అని దేవుడు అంటా ఉన్నాడు. చాలాసార్లు మనం డిస్కరేజ్ అయిపోతూ ఉంటాం, దేవా ఈ ఇయర్ కూడా అయిపోయింది, ఇంకెప్పుడు నాకు మ్యారేజ్ అవుతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటాం. ఈనాడు దేవుడు అంటున్నాడు, ఈ 2020 నేను ఒక మెరికిల్ నీ జీవితంలో చేయబోతున్నాను. ఏ మ్యాటర్ అయినా ఉండొచ్చు, దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆల్రెడీ యు నో, బికాస్ గాడ్ హెస్ ఆల్రెడీ డన్ ఇట్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్. సో మీరు థ్యాంక్స్ చెప్పండి, దేవా నువ్వు ఈ కార్యం చేసినందుకు ఎంతో వందనాలు అని చెప్పి థ్యాంక్స్ చెప్పండి. ఖచ్చితంగా గాడ్ విల్ బ్రింగ్ దట్ టు పాస్ వెరీ సూన్. యువర్ బ్లెస్సింగ్, ఆ మెరికిల్ ఏదైతే ఉందో త్వరలో మీరు పొందుకోబోతా ఉన్నారండి. చాలాసార్లు మీరు ఒంటరిగా ఉన్నారు అని అనుకుంటా ఉన్నారు, కానీ నేను ఈనాడు అంటున్నాను, లేదు, దేవుడు మీతో ఉన్నాడు, దేవుడు మీతో నడుస్తున్నాడు. మీ ఒంటరి స్థితిలో మీరు ఒంటరిగా నడుస్తలేరు కానీ దేవుడు మిమ్మల్ని ఎత్తుకొని నడుస్తూ ఉన్నాడు. చాలాసార్లు ఆ ఎత్తైన కొండను చూసి మీరు భయపడుతూ ఉన్నారు, దేవా హౌ కెన్ ఐ క్లైమ్ అప్ దట్ మౌంటైన్, ఎలా అవుతుంది అని చెప్పి భయపడుతూ ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, ఇట్ ఈస్ నాట్ యూ హూస్ గోయింగ్ టు వాక్, ఇట్ ఇస్ మీ, నేను నడవబోతున్నాను, నేను నిన్ను ఎత్తుకొని నేను నడవబోతున్నాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి. ఇక్కడ మనం చూసినట్టయితే 2 Corinthians 5:17 ఇలా ఉంది, వెన్ ఎనీ వన్ ఇస్ జాయిన్డ్ ఇన్ క్రైస్ట్ హీ ఇస్ ఎ న్యూ బీయింగ్, ద ఓల్డ్ ఇస్ గాన్, ద న్యూ హ్యాస్ కమ్. అవునండి, దేవుడు ఇక్కడ క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవునండి, దేవుడు ఇక్కడ క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ద పాస్ట్ ఫెయిలియర్స్ ఏదైతే ఉన్నాయో, ఆ పాస్ట్ గాయాలు ఏదైతే ఉన్నాయో, అవన్నీ నేను తీసివేసి నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా, ఒక న్యూ క్రియేషన్ లాగా నేను మార్చబోతున్నాను. ఆ పాత వైపు, ఆ గతించిన దాని వైపు నువ్వు చూడకు, నేను ఒక నూతన కార్యం నీ జీవితంలో నేను చేయబోతున్నాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ట్రస్ట్ ఇస్ ప్లాన్, ఎందుకంటే దేవుడు చేయబోతున్నాడు, ఖచ్చితంగా చేయబోతున్నాడు. ట్రస్ట్ ఇస్ ప్లాన్. ఈ వాక్యంతో దేవుడు కనుక మీతో మాట్లాడినట్టయితే ఈ న్యూ ఇయర్ని యునో ఖచ్చితంగా, ఎవరైతే ఈ వాక్యం అవసరము అని మీకు అనిపించినట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళతో ఖచ్చితంగా షేర్ చేయండి. దేవుడు మీకు కొంతమంది రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని చూపిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తులకి ఇది పంపించండి. ఏదైనా మీ హృదయంలో ఇంకా కోపాలుండి, ఇంకా ఎవరన్నా ఫర్గివ్ చేయకుండా ఉన్నట్టయితే ఫర్గివ్ చేసేయండి. నూతనమైన వ్యక్తిగా అయిన నూతనమైన ఇయర్లో అడుగుపెట్టండి. జస్ట్ ఫర్గివ్ ఎవ్రీథింగ్, ఫర్గెట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. వాట్ ఎవర్ గాడ్ ప్రామిస్డ్,
ఖచ్చితంగా ఆయన చేయబోతున్నాడండి. సో ఆయన ప్రామిసెస్ని నమ్మండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడండి. కళ్ళు మూసుకున్నట్టయితే లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. ప్రభా, ఎవరైతే బిడ్డలు మెసేజ్ వింటున్నారో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని నీ చేతికి అప్పచెప్తున్నాను తండ్రి. అవును ప్రభా, న్యూ ఇయర్లో అడుగు పెడుతుండగా తండ్రి మీరు తోడుండి ప్రభా నడిపించండి, ఎత్తుకొని నడిపించండి తండ్రి. ఈ దీవెన వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో తండ్రి, ప్రతి ఒక్కటి ప్రభా వాళ్ళ జీవితంలో నెరవేర్చండి తండ్రి. అండ్ టేక్ దెమ్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. థ్యాంక్ యూ జీసస్, ఈ కార్యాలను చేసినందుకు. ఇన్ జీసస్ నేమ్, ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. దేవుడు మీతో ఎలా మాట్లాడో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ యట్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వ్యక్తితో దేవుడి వాక్యాన్ని షేర్ చేసుకోండి, దేవుడి వాక్యాన్ని పంచిపెట్టండి లోకానికి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.